ఆంధ్రజ్యోతి దేశ విచ్ఛిన్నానికి మతశక్తుల కుట్ర త్రివర్ణ పతాకంపై సంఘ్ బిజెపి దాడి ప్రతి వ్యవస్థ పైన ఇంతే ఆంగ్లేయుల పాలనే వారికి స్ఫూర్తి తరిమిగొట్టేందుకే ఈ పాదయాత్ర పారిశ్రామిక వేత్తలకు మోదీ దాసోహం ఆర్థిక సంక్షోభంలో దేశం భారత్ను ఐక్యంగా ఉంచేందుకు నాకు మద్దతు ఇవ్వండి రాహుల్ భారత్ జోడో యాత్రకు కన్యాకుమారిలో శ్రీకారం రాహుల్ కు జాతీయ పతాకాన్ని అందించిన తమిళనాడు సీఎం స్టాలిన్ కుల మత ప్రాతిపదికన చిచ్చు రగిల్చి దేశాన్ని ముక్కలు చేయడానికి మత తత్వ శక్తులు కుట్ర పన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ప్రస్తుతం జాతీయ పతాకం ప్రమాదంలో ఉందని దానిపై బీజేపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాడి చేస్తున్నాయని ద్వయమెత్తారు దేశంలోని ప్రతి వ్యవస్థ పైన దాడి జరుగుతుందని ఈ నేపథ్యంలో ఆయా శక్తులను తరిమిగొట్టి దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకే భారత్ జోడో పాదయాత్ర చేపట్టానని తెలిపారు ఇక నిన్న దాదాపుగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర రోజుకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా నూట పద్దెనిమిది మంది ఒక టీం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లోపల జోష్ నింపి వచ్చే ఎన్నికల లోపల అధికారంలోకి రావాలని చెప్పేసి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ గారు నిన్న స్టార్ట్ చేయడం జరిగింది అయితే దీంట్లో పారిశ్రామికవేత్తలకి మోదీ రెడ్ కార్పెట్ వరుస్తున్నారు రైతులు నిరుద్యోగులు ఇక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భం లోపల నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి భారత్ జోడో యాత్రను కన్యాకుమారి లోపల స్టార్ట్ చేసిండు ఈ ఈ దీని ఈ ప్రారంభానికి తమిళనాడు సీఎం స్టాలిన్ రావడమే కాకుండా ఆయన త్రివర్ణ పతాకాన్ని రాహుల్ గాంధీకి ఇచ్చినటువంటి ఇక్కడ ఒక విజువల్ చూస్తూ ఉన్నాం అయితే అది పరివార్ జోడో యాత్ర వాద్రా పోస్టర్ పై బీజేపీ ఇద్దేవా అది నిన్న వాద్రా పోస్టర్ రిలీజ్ చేస్తే దానిపైన అది జోడో యాత్ర కాదు అది పరివార్ జోడో యాత్ర అని చెప్పేసి సెటైర్ కూడా చేయడం జరిగింది సరే ఈ యాత్ర మరి కార్యకర్తల లోపల జోష్ నింపి మళ్ళా అధికారంలోకి వచ్చేందుకు ఏమైనా హెల్ప్ అవుతుందా లేదా అనేది చూడాలి వరి సాగులో తగ్గేదేలే సర్కారు వద్దన్నా పంట వేస్తున్న రైతులు యాసంగిలో వెనక్కి తగ్గిన వానాకాలంలో వరికే జై ఈ సీజన్ లో అరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల్లో పంట వానాకాలం నాటికి వానాకాలం వరికి మరో మూడు వారాల సమయం ఉన్నది ఆలోగా సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది నీటి లభ్యత ఉండడంతో వరి సాగుకే రైతన్నల మొగ్గు యాభై లక్షల ఎకరాలు దాటని పత్తి ఐదు పాయింట్ యాభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఎకరాల్లోనే కంది పంట సాగు సర్కారు వద్దన్న కూడా రైతులు వరి 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 నాట్లకే మొగ్గు చూపిర్రు మరి మున్నదాకా మేము మీరు వరి కొనాలని వాళ్ళు మేము కొనమని మీ వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్ని గొడవలు అయినప్పటికీ రైతులు వరి నాటేయడానికి సిద్ధపడ్డరు మరి మళ్ళా గుంటరు లేదో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏం లూల్లు అయితే చూడాలి మరి అయినా కూడా రైతులు ఏ రై రైతులు ఆ భూమిని బట్టి పంట ఇస్తూ ఉంటారు ఎక్కువగా మన దగ్గర వరి సాగు జరుగుతుంది ఆ వరి సాగును మళ్ళా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ కొనే ప్రయత్నం కొనే కొనే ప్రయత్నంలో మళ్ళీ ఎన్ని లోల్లు అయితే చూడాలి మరి ఇప్పటికే అరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల లోపల వరి సాగు జరుగుతూ ఉన్నది ఈ వరి సాగుకు ఇంకొక ఇంకా వర్షాలు పుష్కలంగా పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇంకొక మూడు వారాల వరకు వరి నాట్లు వేసుకునేటువంటి సమయం ఉన్నది దీంట్లో దీంట్లో భాగంగానే ఇంకొక ఇంకా ఈ విస్తీర్ణం వరి సాగు విస్తీర్ణం అనేది అరవై ఐదు లక్షల దాకా పోయేటువంటి అవకాశం అయితే ఉన్నదని చెప్పేసి నీళ్లు కూడా వర్ష వర్షాలు పుష్కలంగా పడ్డాయి నీటి లభ్యత ఉన్నది కాబట్టి వరినాటికే ప్రజలు ఇంకా మొగ్గు చూపుతా ఉన్నారు వరి సాగు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల జోలికి పోకుండా వరి సాగుకే జై కొట్టారు ధాన్యం సేకరణ సమస్యలు ఈ ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పట్టించుకోకుండా వరి సాగుకే మొగ్గు చూపారు ఈ వానాకాలం సీజన్ లో వరి సాగును నలభై ఐదు లక్షల ఎకరాలకు పరిమితం చేసి పత్తిని డెబ్బై లక్షల ఎకరాల్లో కందిని పదిహేను లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినా రైతులు పట్టించుకోలేదు పైగా ఈసారి రికార్డు స్థాయిలో అరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల్లో వరి సాగైంది గత ఏడాది అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్ష ఎకరాల్లో సాగైన వరి రికార్డును రైతన్నలు ఈ సందర్భంగా బద్దలు కొట్టారు ఈ సంవత్సరం బద్దలు కొట్టారు వానాకాలం సీజన్ కు మరో మూడు వారాలు మిగిలే ఉన్నది ఇంకా కొన్ని చోట్ల నాట్లు పడుతున్నాయి ఆలోగా ఈ రికార్డు మరింత పెరిగి అరవై ఐదు లక్షల ఎకరాలు చేరుతుందనే అంచనాలున్నాయి పంట రుణాలు అరకొరే మూడు నెలలు